ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అమ్మ అందరికీ వందనాలు. రైట్, మంచిది. ఇది నా పాఠాన్ని కొద్ది సమయాన్ని దేవుని వాక్యాన్ని మనం విందాం. మంచి తరుణాన్ని ప్రభులు వారు మనకు అనుగ్రహించారు. చాలా విలువైన సమయం. నెలలో ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఈరోజు. ఇలాగున కలిగి ప్రభుని ఆరాధించటానికి దేవుడు మనకి మంచి తరుణాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ ఉన్నవారు దయచేసి మీరు చూడండి. ఈ దిన పాఠము, విశ్వాసము ద్వారా చేయగలిగినవి ఏమిటి? విశ్వాసం ఉన్నప్పుడు విశ్వాసము ద్వారా చేయగలిగినవి కొన్ని ఉంటాయి. ఈ దిన పాఠములో మీతో పంచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి గలతీ పత్రిక 2వ అధ్యాయం మనం ధ్యానం చేద్దాం. విశ్వాసము ద్వారా చేయగలిగినవి కొన్ని ఉన్నాయి, అవి ఏమిటో ఈ దిన పాఠములో మనం ధ్యానం చేద్దాం. 2వ అధ్యాయము, ఒకవేళ కనబడకపోతే లైట్ లేయండి. 2వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి
విశ్వాసము వలన జీవించుచు ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం ఒకటి గమనించినప్పుడు దేవుని వాక్యము జ్ఞాపకము చేస్తూ ఉంది. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఒకటి విశ్వాసము ద్వారా జీవించగలుగుతారు. అపొస్తలుడైన పౌలికి ఒక విశ్వాసం ఉంది, అదే ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే పౌలు సిలువ వేయబడ్డాడా? క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నానంటున్నాడు. ఏ రకంగా సిలువ వేయబడ్డాడు, ఏ విధానంగా సిలువ వేయబడ్డాడు అని మనము చూసినప్పుడు తనలో ఒక విశ్వాసం ఉంది. ఏమిటి ఆ విశ్వాసం అని చూసినప్పుడు ఇలాగున జ్ఞాపకము చేస్తూ ఆయన అంటున్నాడు, ఇకను జీవించేవాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని అందలి విశ్వాసము ద్వారా నేను జీవిస్తున్నాను. దేవునికి స్తోత్రం. జీవించేది నేను కాదు, నా కొరకు తను తను అప్పగించబడిన వ్యక్తి, రక్తాన్ని కార్చిన వ్యక్తి, ప్రాణాన్ని దారపోసిన వ్యక్తి, పరలోకాన్ని వీడి భూమి మీదకి వచ్చిన వ్యక్తి ఉన్నాడు అని ఆయన జ్ఞాపకం చేస్తూ నేను క్రీస్తునందలి విశ్వాసము ద్వారా నేను బ్రతుకుతున్నాను, జీవిస్తూ ఉన్నాను అంటున్నాడు. అందుకనే విశ్వాసం అన్నది ఎటువంటిదంటే విశ్వాసం అంట జీవింపజేసేది. దేవునికి స్తోత్రం. విశ్వాసం అన్నది మనిషిని బ్రతికిస్తూ ఉంది, మనిషిని స్వస్థపరుస్తుంది, మనిషిని బలపరుస్తుంది, మనిషి జీవితంలో కార్యములు చేసేది విశ్వాసము. పౌలుకున్న విశ్వాసం ఏమిటంటే నా కోసం నన్ను ప్రేమించి తను తను అప్పగించుకొని ప్రాణం పెట్టి తిరిగి లెగిసిన క్రీస్తునందలి విశ్వాసము ద్వారానే నేను బ్రతుకుతూ ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం. అంటే విశ్వాసము ఏం చేసేదయ్యా అని చూస్తే అది బ్రతికింపచేస్తుంది, అది జీవింపచేస్తుంది. ఆ విశ్వాసము ద్వారా తన ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నాడు పౌలు గారు. అందుకనే అంతటి పెద్ద దైవజనుడు అవ్వడానికల కారణం, అనేకమైన సంఘాలు కట్టడానికల కారణం ఏమిటని చూసినప్పుడు క్రీస్తునందలి విశ్వాసము ద్వారా ఆయన కలిగి నడుస్తూ ఉన్నాడు. రెండోదిగా మనం చూస్తే రోమాపత్రిక పాఠము, మనం చూస్తే 11వ అధ్యాయము రోమాపత్రిక. ఇలాగూ నా బైబిల్లో నుండి మనం చూసినప్పుడు జ్ఞాపకము చేస్తున్నాడు. రోమాపత్రిక 11వ అధ్యాయము మనం చూస్తే 20వ వచనాన్ని మనం చదువుదాం. 11వ అధ్యాయం 20వ వచనం, మంచిది వారు ఆ విశ్వాసమును బట్టి విరిసివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిసి ఉన్నావు, గర్వింపక భయపడుకు. దేవునికి స్తోత్రం. ఆ మాట చూస్తే రెండోది ఆయన అంటున్నాడు, విశ్వాసము ద్వారా వారు నిలిసి ఉన్నారు. ఆ విశ్వాసము కలిగిన వారందరూ కూడా ఏమి చేయబడ్డారంట? విరిసి వేయబడ్డారు. ఆ విశ్వాసము కలిగిన వారు విరిసి వేయబడ్డారు, కానీ నీవైతే విశ్వాసమందు నిలిసి ఉన్నావు. అంటే విశ్వాసం అంట నిలబెడుతుంది, విశ్వాసము బలపరుస్తుంది, విశ్వాసము నీ జీవితంలో కార్యములు చేసేది. అందుకనే విశ్వాసమును గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విశ్వాసము కలిగిన వారు విరిసి వేయబడ్డారంటే కానీ విశ్వాసము కలిగిన వారు ఎప్పుడు కూడా నిలబడే ఉంటారు. దేవునికి స్తోత్రం. విశ్వాసము కలిగిన వాళ్ళు మందిరములో ఉన్నా, బయట ఉన్నా, పొలములో ఉన్నా, కాలేజీలో ఉన్నా, సమాజంలో ఎక్కడ ఉన్నా కానీ విశ్వాసులన్న వారు, విశ్వాసాన్ని కలిగిన వారు ఎలాగుంటారంటే వారు వాక్యములో నిలబడతారు, ప్రార్థనలో నిలబడతారు, విశ్వాసములో నిలబడతారు, ప్రభుని వెంబడించుటలో నిలబడతారు, ప్రభు సిద్ధాన్ని నెరవేర్చుటలో కూడా వారు నిలబడగలిగినటువంటి వారు. అందుకనే రెండోది విశ్వాసం ఏం చేస్తుందంట? నిలబెడతాది, నించోబెడతాది, తన సాక్షిగా నిలబెడతాది. దేవునికి స్తోత్రం.
అందుకనే బైబిల్ చెబుతుంది, రెండో కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం పౌలు గారు కూడా జ్ఞాపకం చేస్తున్న ఈ అమూల్యమైన మాట అంటున్నాడు. రెండో కొరింథీ మొదటి అధ్యాయము 24వ వచనం మీ విశ్వాసము మీద మేము ప్రభులమని ఇలాగున చెప్పుట లేదు గాని మీ ఆనందమునకును సహకారులమై ఉన్నాము, విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు అంటాడు. దేవునికి స్తోత్రం. కోరింథీ పట్టణాన్ని చూసినప్పుడు కోరింథీ ప్రజలతో ఆయన చెబుతున్నాడు, మీ ముఖాలు చూస్తే, మిమ్మల్ని చూసినప్పుడు మీలో ఉన్న తేజస్సు, మీలో ఉన్న కళ, మీలో ఉన్నటువంటి ఆ ముఖ క్రాంతిని మేము చూస్తుంటే ఏమనిపిస్తుందంట, మీరు విశ్వాసము ద్వారానే నిలబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంటే విశ్వాసం ఏం చేస్తుంది, నిలబెడుతుంది. విశ్వాసము ద్వారానే నిలకడగా ఉన్నారు, దేవునిలో నిలబడి ఉన్నారు, వాక్యమందు నిలబడి ఉన్నారు, సహవాసమందు నిలబడ్డారు, దేవుని ప్రేమలో నిలబడ్డారంటే నిలబెట్టేది ఏమిటంటే విశ్వాసము. దేవునికి స్తోత్రం. రెండోది విశ్వాసం ఏం చేస్తుంది, నిలబెడుతుంది, నిలిచి ఉండేటట్టుగా చేస్తుంది. మూడోదిగా మనం చూస్తే రోమపత్రిక 4వ అధ్యాయం ప్రియమైన దేవుని బిడలరా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీరు గమనించాలి. మందిరానికి వెళుతూ ఉన్నాం, ప్రార్థనకి వెళుతూ ఉన్నాం, సహవాసానికి వెళుతూ ఉన్నాం. మనకంటూ ఒక సహవాసం ఉంది. మన విశ్వాసం ఎలాగుంది, ఎన్ని సంవత్సరాలైంది నమ్ముకొని, ఎంత కాలమైంది నమ్ముకొని, మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి, ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నాయి, సంఘములో, ఇంటిలో, సమాజంలో. అయినప్పటికీ నీ విశ్వాసం ఎలాగుంది, నీ విశ్వాసం ఏ రకంగా ఉంది, ఏ విధానంగా ఉందో ఈ పాటను వింటున్నటువంటి మీరు గమనించాలని నేను మనవి చేస్తున్నాను. 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. రోమాపత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మరియు చున్నత గలివారికి తండ్రి యాగుటకు అనగా సున్నతి మాత్రము పొందిన వారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలలో నడుచుకొనిన వానికి తండ్రి ఆగుటకును అతడు ఆ గురుతు పొందినటువంటి వాడు. మీరు బైబిల్ దగ్గర పెట్టుకొని చక్కగా చదవాలి. దేవునికి స్తోత్రం. చూడండి, మూడోది అంటున్నాడు, విశ్వాసము ద్వారా నడుచుకుంటాం. విశ్వాసం ఉంటే నడిపించేది. ఆది కాండము 12వ అధ్యాయంలో అబ్రహాముతో మాట్లాడింది వాక్యం. దేవుడు మాట్లాడాడు, ఆ మాట విన్నాడు. నీ స్వదేశాన్ని, నీ జన్మభూమిని విడిసి నేను చూపించే దేశానికి వెళ్ళమంటే అబ్రహాం ఉన్న పాటున ఏం చేశాడంట, ఏం చేశాడండి, ఆ విశ్వాసము ద్వారానే నడుచుకుంటూ వాగ్దాన దేశానికి అడుగు పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, విశ్వాసం అండి. ఇక్కడ కూడా అదే చెబుతుంది. ఏమంటుంది, అతనికి కలిగిన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము ద్వారా అతడు అడుగు జాడలలో నడుచుకుంటూ ఆ విశ్వాసములు నడుస్తున్న వ్యక్తిగా ఉండడానికి ఒక గుర్తింపు పొందినవాడు. దేవునికి స్తోత్రం. చూసారా, అంటే అబ్రహాము విశ్వాసము కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసమే అతనిని కానాను దేశానికి నడిపించింది, వాగ్దాన దేశానికి నడిపించింది. ఈరోజున మనము చూసినప్పుడు మనం ఎప్పుడైతే విశ్వాసం అన్నది మనం కలిగి ఉంటామో ఆ విశ్వాసం ఏం చేస్తుందంట, నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆదివారం మందిరానికి నడిపిస్తుంది విశ్వాసం, శుక్రవారం ఉపవాస ప్రార్థనకి నడిపిస్తుంది విశ్వాసం, కృతజ్ఞత కూడికలోనికి నడిపిస్తుంది విశ్వాసం, వాక్యం వినేటట్టుగా చేస్తుంది విశ్వాసం. నీ జీవితంలో కార్య ప్రారంభం నుండి కార్యం ముగింపు వరకు కూడా నిలబడి ఉండేటట్టుగా చేసేది విశ్వాసము. దేవునికి స్తోత్రం. విశ్వాసం అబ్రహాముని ఏం చేసిందండి, నడిపించింది. 2వ కొరింథీ 5వ అధ్యాయం 6వ వచనం మనం చూసినప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ప్రియమైన దేవుని బిడలారా, విశ్వాసము ఏం చేస్తుందంటే నడిపిస్తూ ఉంది. 5వ అధ్యాయం
ఆరో వచనాన్ని చదువుతా. రెండో కొరింథీ 5:6, వేలి చూపు వలన కాక విశ్వాసం వలనే నడుసు కొలుసు ఉన్నాము అంటాడు. చూసారండి ఏమంటున్నాడండి, దేని ద్వారా అంట నడిచేది అంటే విశ్వాసము ఏం చేస్తుంది, క్రైస్తవుని నడిపిస్తూ ఉంది. ఆదివారం గుర్తు రాగానే విశ్వాసము మందిరములో నడిపిస్తుంది. ప్రభు బలలో పాలి భాగస్థులు పొందాలని, ప్రభు శరీరములో పాలి భాగస్థులు పొందాలని, దేవుని మందిరానికి వెళ్ళాలని, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని, దేవుని చిత్త ప్రకారంగా జీవించాలని ఆ విశ్వాసము నడిపింప చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. విశ్వాసము విడిచిపెట్టిన వారు ఆ నడవలేరు, కానీ ఆ విశ్వాసం వలన వారు విరిసివేయబడి కొంతకాలము నడుస్తారు, కొంత మా కాలము తప్పిపోతుంటారు. కానీ విశ్వాసము కలిగిన వారైతే మాత్రం తప్పనిసరిగా వాళ్ళు ఏం చేస్తారంటే దేవునిలో నడుస్తూనే ఉంటారు. సాతాను ఒక రకంగా శోధన తీసుకొచ్చినా భౌతికమైన దేహానికి భౌతికమైనటువంటి లోక సంబంధమైనటువంటి కొన్ని నిందలు అవమానాలు నీ బ్రతుకులో ఎదురైనా కానీ దేనిని కూడా నువ్వు లెక్క చేయవు, విడిచిపెట్టవు. నేను నా దేవుడు కలిగి ఉంటానని దేవుని మందిరములో నడుస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. 10 మంది ఎన్ని ఏమన్నా, సమాజం ఏమన్నా, ఎవరి గురించి నాకు అనవసరం, నేను వెళ్ళేది నా దేవుని కోసం, నా దేవుని దర్శనాన్ని తీసుకోవాలి, నా దేవుని ఆశీర్వాదాలు నేను పొందాలి, నేను వెళ్ళేది ఎవరి కోసం కాదని ఎవరు ఏం చెప్పినా కానీ విశ్వాసము కలిగిన వారు మందిరాన్ని విడవరు, వాక్యాన్ని విడవరు, సహవాసాన్ని విడవరు, మందిరాన్ని కలిగి ఉంటారు. దేవునికి స్తోత్ర. 3. 4వదిగా మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఎలాగున జ్ఞాపకము చేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడలారా, అపొస్తలుల కార్యము మనం చూస్తే 16వ అధ్యాయంలో, అందుకనే దిన పాఠములో ఈ విశ్వాసము ద్వారా కలిగిన వారు ఎలాగ ఉన్నారు, ఎలాగ నడుచుకున్నారు, ఎలాగూ దేవుని చిత్తాన్ని నెరవేర్చారు, సమాజంలో సాక్షిగా ఉన్నారు, ఈ దిన పాఠములో మనము చూస్తూ ఉన్నాం. 16వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. 4వది 16వ అధ్యాయం 5వ వచనం, గనుక సంఘములో విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచూ ఉండేను. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతేనా, టిఫిన్ చేశారా లేదా? హల్లెలూయా. చూడండి ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు, సంఘములు విశ్వాసమందు స్థిరపరచబడి అనుదినము లెక్కకు విస్తరించుచూ ఉన్నాయి. సంఘములో విశ్వాసం ఉన్నప్పుడు, విశ్వాసము ద్వారా ఉన్నప్పుడు సంఘము వృద్ధిలోనికి వస్తుంది, అభివృద్ధిలోనికి వస్తుంది, ఆశీర్వాదాలోనికి వస్తుంది. సంఘములో ఏముండాలని చూసినప్పుడు సంఘము విశ్వాసము ద్వారా అభివృద్ధి ఎప్పుడు పొందుదో తెలుసా, విశ్వాసము ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. విశ్వాసముతో ఉన్నప్పుడు సంఘములో అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, సాక్ష్యాలు ఉంటాయి, అర్పణములు ఉంటాయి, మందిరములు అనేకమైన జరుగుతూ ఉంటే సంఘము విస్తరిస్తుందంట, దేవుని నామానికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. సంఘాలు స్థిరపరచబడడానికి విశ్వాసం అండి. ఆదిమ సంఘాలు అవి స్థిరపరచబడ్డాయి, విశ్వాసము ద్వారా స్థిరపరిచి అనుదినము కూడా లెక్కకు విస్తరించుచూ ఉన్నాయి. ఆదివారం సంఘములో సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలు జరగాలంటే అద్భుతం జరగాలి, స్వస్థత జరగాలి. స్వస్థత జరిగితేనే, అద్భుతం జరిగితేనే, ఆశీర్వాదాలు వస్తేనే సాక్ష్యాలు ఉంటాయి. సాక్ష్యాలు ఉన్నప్పుడు బలి అర్పణములు కూడా జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఈనాడు సంఘాలలో ప్రియమైన దేవుని బిడలారా, సంఘాలు ఉన్నామని కాదు కానీ సంఘాలలో విశ్వాసం అందు స్థిరపరచబడాలి. స్థిరపరచబడినప్పుడు ఆదిమ సంఘాలు విస్తరిస్తూ ఉన్నాయి, అభివృద్ధి చెందుతున్నాయి. సంఘాలు ఆశీర్వదించబడడానికి గల కారణం ఏమిటంటే విశ్వాసమందు స్థిరపరచబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది, సంఘాలలో ఆల్ నైట్ ప్రేయర్లో, ఫాస్టింగ్ ప్రేయర్లో సంఘమంతా కలిసి గొలుసు ప్రార్థన చేయగలుగుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా, యాకోబు పత్రిక అంటుంది, దేవుని యద్దకు వచ్చువాడు
ఆయన ఉన్నాడనియు తను వెదికే వారికి ఫలము దయచేసే వాడనియు నమ్మవలేను కదా. మందిరానికి వస్తున్నా నీవు నమ్మకము కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి. ప్రభు కార్యాలు నేను చూస్తాను, అద్భుతాలు నేను చూస్తాను, ప్రభు నాలో ఉన్నాడు, నా యందు ఉన్నాడు, నా ద్వారా అనేకులను బలపరుస్తాడని విశ్వాసము ద్వారా నిలబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడలారా, అందుకనే నాలుగోది ఏంటి విశ్వాసము ద్వారా వారు స్థిరపరచబడ్డారు. విశ్వాసము ద్వారా వారు ఏం చేశారు? స్థిరపరచబడ్డారు. స్థిరపరచబడిన దాన్ని ఎవడు కదిలించలేడు. సాతాను వచ్చి ఊపినా ఊగరు, సాతాను వచ్చి కదిమినా కదలరు. ఎందుకని? సాతాను ప్రయత్నాలు చేస్తుంటాడు, కానీ విశ్వాసం ముందు స్థిరపరచబడినటువంటి వాళ్ళు ఎన్ని రకాలైన పరిస్థితులు వచ్చినా కదలరు, వారి జీవితంలో బలహీనులు కాలేరు. వారు స్థిరపరచబడిన వారు. ఆదిమ సంఘం అలాగున ఉంది. ఐదోదిగా మనం చూసినప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజున గమనించాలి, ఈ వాక్యాన్ని వింటున్నా నీవు నేను, ఎలాగుంది మన విశ్వాసం, ఎలాగుంది మన ఆత్మీయత, ఎలాగుంది మన నమ్మకము, ఏ రకంగా కొనసాగుతున్నాం, ఏ రకంగా ప్రభులో నడుస్తున్నాం, ఏ రకంగా మనం ఉన్నాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. లోకమందున మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే నెరవేరుచు ఉన్నవి ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. దేవునికి స్తోత్రం. అక్కడ అంటున్నాడు ఐదోది, విశ్వాసము ద్వారా వారు సాతానుని ఎదిరిస్తారు. విశ్వాసం కలిగిన వాళ్ళు ఎవరిని ఎదిరిస్తారు? సాతానుని. ఏం చేస్తారు? ఆ సాతానుకు భయపడరు. విశ్వాసము కలిగిన వారు సాతానుని ఏం చేస్తారంటే ఎదురిస్తారు. పైన 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలే ఎవరిని మింగుదునని వెదుగుతూ తిరుగులాడుతూ ఉన్నాడు సాతాను. ఎలాగున్నాడు? గర్జించు సింహము వలే ఎవరిని మింగుదునా అని వెదుగుతూ తిరుగులాడుతున్నాడు సాతాని. ఆ సాతాను నువ్వు ఎదిరించాలంటే నువ్వు ఎలాగ ఉండాలంటే, అదే 9వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? లోకమందు మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలు నెరవేరుస్తున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై. ఆ సాతాను కలుగు చేసే శోధన, సాతాను కలుగు చేసే ఆ యొక్క కీడు నుండి కూడా నీవు విడుదల పొందాలి, విజయాన్ని పొందాలనుకుంటే, సాతానును ఎదిరించాలంటే నీకు విశ్వాసము కావాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసము లేని వాళ్ళు ఏం చేస్తారంటే, సాతాను ఏదైనా శోధన కలుగు చేస్తే, కష్టము కలుగు చేస్తే, శ్రమ కలుగు చేస్తే, ఊరుకని ఏమైపోతారు? భయపడిపోతారు. ఏం చేస్తారండి? భయం, భయపడిపోతారు. అయ్యో మన కీడు జరిగింది, ఒకరు ఫోన్ చేస్తున్నారు, అయ్యా గృహప్రవేశానికి మాకు డేట్ ఇవ్వాలన్నారు. మీరు ఇచ్చిన డేట్కి అయితే నేను రాను, నేను ఇచ్చే డేట్కి అయితే వస్తాను. రైట్, 10వ తారీఖు ఉదయం 9 నుండి 11 దాకా ప్రార్థన జరుగుతాను. ఓకే అన్నారు, అన్ని ప్రిపేర్ చేశారు. తెల్లారిపోయేసరికి ఒకళ్ళంటే ఆ ఊళ్ళోని ఏమైపోయారు, పరలోకం వెళ్ళారంట. ఫోన్ వచ్చింది, అయ్యగారు అన్నీ ప్రిపేర్ చేశాం, అన్ని సిద్ధపాటు చేశాం, అయ్యగారికి అమ్మగారికి వస్త్రధారణ చేయాలని ఎన్నో చేశాం, కానీ తీర చూస్తే జరిగింది. మీరేమనుకుంటున్నారు? ఏమనుకోవాలయ్యా? మాకు దగ్గరలయ్యా, ఏమనుకోవాలి? చూసారా? ఒకటి మనం గమనించాలి, దేవుని పిల్లలైన మనము, దేవుని బిడలైనటువంటి మన జీవితంలో సాతానుని ఎదిరించాలంటే విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము కలిగిన వాడు దేనిని లెక్క చేయడండి? సాతానును ఎదిరించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. నేను మరలా అడుగుతాను మిమ్మల్ని, ఎన్నోది ఇది? 5వది ఏంటంట? విశ్వాసం ద్వారా వారు సాతానుని ఎదిరించారు. 6వది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. బైబుల్ చెబుతుంది, నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, చాలామంది మందిరానికి వెళుతున్నావా? వెళుతున్నానయ్యా,
బాప్తిజం తీసుకున్నావా? తీసుకున్నానయ్యా. బలారాధన పొందుతున్నావా? బలారాధన కూడా పాలిబోయస్తులు పొందుతున్నానయ్యా. బాప్తిజం తీసుకున్నావు, మందిరానికి వెళుతున్నావు, ప్రభు బల తీసుకుంటున్నావు. నేను అంటున్నాను, నీ విశ్వాసం ఎలాగుంది? ఎంతకాలమైంది నీ విశ్వాసం? నా మట్టుకు నేను ప్రశ్నించాలి. 1994లో నేను రక్షించబడిన నాటి నుండి నేటి వరకు నా విశ్వాసం ఎలాగుంది? నీ విశ్వాసం ఎలాగుంది? మన విశ్వాసం ఎలాగుంది? ఆ విశ్వాసము ద్వారా ఎదుగుతూ ఉంటే నీ విశ్వాసము నిన్ను సిగ్గుపరచదు, నీ విశ్వాసము నిన్ను నవ్వుల పాలు చేయదు. నీ విశ్వాసము నిన్ను నిలబెట్టేది, నీ విశ్వాసము నీలో నాలో కార్యము చేసేది. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరులారా, మందిరానికి వెళుతున్నా మనము, దేవుని సన్నిధానానికి వెళుతున్నా మన జీవితములు, విశ్వాసాన్ని మాత్రం మీరు విడవదు. సుమా ఎఫెసి పత్రిక 6:16 మనం చదువుకుందాం. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనడి, దానితో మీరు దృష్టిని అగ్ని బాణలన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులాగుతారు. దేవునికి స్తోత్రం. ఆరోదంట విశ్వాసము ద్వారా అంట వారు సాతాను అగ్ని బాణలను ఆర్పగలుగుతారు. దేవునికి స్తోత్రం. దేని ద్వారా? విశ్వాసమనే డాలు పట్టుకోండి. విశ్వాసమనే డాలు ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటావో అప్పుడు అగ్ని బాణాలను, సాతాను వేస్తున్న అగ్ని బాణాలను ఆర్పగలుగుతావు. విశ్వాసమనే డాలు ఎప్పుడైతే నువ్వు పట్టుకొనగలుగుతావో అగ్ని బాణాలన్నిటినీ నువ్వు ఆర్పగలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్ని బాణాలను, అపవాది దాడులను, శత్రు దాడులన్నిటిని కూడా నువ్వు ఆర్పగలగాలనుకుంటే నీ విశ్వాసమే. దేవునికి స్తోత్రం. అందుకనే ఆరోది ఏంటంట, విశ్వాసము ద్వారా వారు సాతాను అగ్ని బాణాలను వాళ్ళు ఏం చేశారు? ఆర్పగలిగారు. చివరిది 7వదిగా మనం చూస్తే మొదటి యోహాను పత్రిక పాఠం. నేను మరలా నేను మిమ్మల్ని అడుగుతాను, ప్రియమైన దేవుని బిడలారా, ఈ వాక్యాన్ని వింటున్నా నీవు నేను గమనించినప్పుడు ఇలాగున జ్ఞాపకం చేస్తుంది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 5:4 చదువుకుందాం. 4వ వచనం, అమ్మా, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయమును మన విశ్వాసమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకము ఇక్కడ అంటున్నాను. 7వది, విశ్వాసము ద్వారా వారు లోకాన్ని జయిస్తారు. లోకములో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవ డంబము, ఈ రకమైనటువంటివి లోకములో ఉన్నాయి. ఆ లోకాన్ని జయించాలంటే, లోక ఆశలను జయించాలంటే నీవు నేను మనం ఏమి కలిగి ఉండాలని చూసినప్పుడు మన జీవితంలో విశ్వాసము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? లోకాన్ని, లోక ఆశలను, శరీరాన్ని, శరీర ఆశలన్నిటినీ కూడా జయించేటట్టుగా చేసేది నీ విశ్వాసము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడలారా, లోకములో లోక ఆశలు ఉన్నాయి, శరీర ఆశలు ఉన్నాయి, నేత్ర ఆశలు ఉన్నాయి. కన్ను అంటే ఏం చేస్తుందంటే అన్నీ చూపిస్తుందంట. అవ్వమ్మ చూపించినట్టుగా కన్ను చూపిస్తుందట. కన్నుకు నువ్వు మనసుకు సంబంధం ఉందట. అది చూపిస్తేనట మనసు అంటదంట, అనుభవించు, అనుసరించు, తిను అని ప్రేరేపిస్తూ ఉంటుంది. శరీరాశలు ఉన్నాయి, లోకాశలు ఉన్నాయి, ఎన్నో లోకములో ఆశలు ఉన్నాయి. ఆత్మీయ జీవితానికి అడ్డుపడే ఆశలు, వాక్యానికి అడ్డుపడే ఆశలు, ఆత్మీయతకు అడ్డుపడే ఆశలు, తినుము, త్రాగము, సుఖించుము, సంతోషించుమని చెప్పే శరీరాశలు ఎన్నో వెంటాడుతూ ఉన్నాయి. వాటిని నువ్వు జయించాలంటే, వాటి నుండి విజయాన్ని పొందాలంటే నీ జీవితంలో అదే జ్ఞాపకం చేస్తున్న అమూల్యమైన మాట అంటున్నాడు. లోకమును జయించిన, ఏమంటున్నాడు అక్కడ? లోకమును జయించినది విజయము మన విశ్వాసం.
లోకాన్ని శరీరాన్ని భౌతికమైన సాతానుని అపవాదిని అన్నిటిని జయించాలన్న నీ విశ్వాసమే. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడలారా, విశ్వాసము కలిగి ఉంటే నీవు జయం పొందుకోగలవు. విశ్వాసము కలిగి ఉంటే లోకాన్ని జయిస్తావు, శరీరాన్ని జయిస్తావు, శరీర కోరికలను జయిస్తావు. లోకములో ఎన్నో కోరికలు, మనిషికి ఎన్నో రకాలైన కోరికలు, ఆత్మీయతలో నడవకుండా అనేకమైన కోరికలు పెట్టుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా, దేవుని చిత్తములో లేకుండా, దేవుని చిత్త ప్రకారంగా జీవించుకోకుండా అనేకమైన రకమైనటువంటి శరీర కోరికలు అనేవి వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని జయించాలంటే నీ విశ్వాసము. దేవునికి స్తోత్రం. అదే దిన అంశము విశ్వాసము ద్వారా చేయగలిగినవి ఏడు మీ ముందు ఉంచాను. ఒకటి ఏంటి చెప్పండి? విశ్వాసము ద్వారా వారు బ్రతుకుతారు. రెండోది, విశ్వాసము ద్వారా వారు నిలబడి ఉంటారు. ఉన్నారా ఇక్కడ? ఉన్నారా? రెండోది, వాళ్ళు విశ్వాసం ద్వారా ఎలాగుంటారు? నిలబడి ఉంటారు. పడిపోయే అవకాశాలు ఏమాత్రంగా లేనే లేవు. మూడోది ఏంటి? వారు విశ్వాసము ద్వారా నడుస్తారు. ఎక్కడి నుండి ఎక్కడికి అబ్రహాము నడిచాడు? ఏమి చూసి నడిచాడు? ఏమి ఆశించి నడిచాడు? ఏమి చూడకుండా ఆశించుకోకుండా నడవగలిగింది విశ్వాసమే. దేవునికి స్తోత్రం. నాలుగోదిగా చూసినప్పుడు విశ్వాసము స్థిరపరుస్తూ ఉంది. ఆదిమ సంఘాలు స్థిరపరచబడినవని బైబిల్ చెబుతుంది. ఐదోదిగా మనం చూస్తే విశ్వాసం అంట సాతాను నుండి ఎదురింప చేస్తుంది. సాతానును ఎదురింప చేస్తుంది. ఆరోదిగా చూస్తే విశ్వాసము ద్వారా వారు సాతాను అగ్ని బాణాలన్నిటినీ ఆర్పగలుగుతారు. ఏడోది, విశ్వాసము ద్వారా లోకాన్ని జయిస్తారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడలారా, వాక్యాన్ని ఎన్నో సంవత్సరాల నుండి వింటున్నాం, ఎంతో కాలం నుండి మందిరానికి వస్తున్నాం, మన విశ్వాసం ఎంత వృద్ధి అయింది, ఎంతగా బలపరచగలుగుతున్నాం, ఎంతగా అభివృద్ధి పొందగలుగుతున్నాం. ఆత్మీయ జీవితంలో మనం వృద్ధిలోనికి రావాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభు ఒక మాట చెప్పాడు. 7వ వచనంలో ఏమంటాడంటే, మీరు ఫలించుట వలన నా తండ్రిని మహిమపరుస్తారు, అప్పుడు మీరు నాకు శిష్యులు. మీరు ఫలించుట వలన నా తండ్రికి మహిమ కలుగుతుంది. విశ్వాసం వృద్ధి అవుట వలన, విశ్వాసం పెరుగుట వలన, విశ్వాసంలో మీరు ఎదగట వలన నా తండ్రికి మహిమ తెచ్చేవారిగా ఉంటారు, మీరు నాకు శిష్యులుగా ఉంటారని ఆ వాక్యము జ్ఞాపకం చేస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ వాక్యాన్ని వింటున్న నీవు నేను మనం గమనించినప్పుడు మన విశ్వాసము జాగ్రత్త కలిగి ఉందాం. విశ్వాసాన్ని చార విడవద్దు. ఎన్నో పరిస్థితులు ఏమి జరిగినా నీవు కలిగిన నీ విశ్వాసము దృఢ నిశ్చయతను కలిగి ఆ విశ్వాసము ద్వారా నడువు, ఆ విశ్వాసములో నిలబడు, ఆ విశ్వాసములో ముందుకి కొనసాగు. దేవుడు నిన్ను సిగ్గుపరచడు. నిన్ను అవమానించిన వారే సిగ్గు పొందుతారు తప్ప దేవుడు నిన్ను నిలబెడతాడు, నడిపిస్తాడు, సమాజంలో తలెత్తేటట్టుగా చేయగలిగింది దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం. అటువంటి విశ్వాసాన్ని కలిగి క్రీస్తులో నీవు నేను నడిచి, ఎందుకంటే ప్రభు బలలో పాలి భాగస్థులు పొందుతున్నా, నీ విశ్వాసమే అలాగా అలవాటు ప్రకారంగా ఆనవత్తిక కాదు మన క్రైస్తవ జీవితం. మనకంటూ ఒక నిరీక్షణ, ఇంతకాలం చేసిన మనము, ఇంతకాలము ప్రభులో కొనసాగుతున్న మనము, కానుకలిచ్చి మందిరానికి వచ్చి సమయాన్ని హెచ్చించి ఇంత ప్రయాసపడిన మనము పరలోకానికి వెళ్లకుండా కానీ ఆగిపోతే పరిస్థితి ఏమిటి? వ్యర్థమైపోతుంది, ప్రయోజనం లేదు. నీలో నాలో ఈ ప్రయాసకు తగిన ఫలితం, పనివాడు జీతానికి పాత్రుడు. నీ ప్రయాసకు తగిన ఫలితాన్ని ప్రభు నీకు ఇస్తాడు, నీ విశ్వాసం తగిన ఫలితాన్ని నీకు ఇస్తాడు. విశ్వాసం అన్నది, దేవునికి స్తోత్రం. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ అన్ని ఆశలు విడిచిపెట్టుకుంది. ఇంకేమీ చేయలేను. ఆ యేసు వెనక భాగాన్ని వచ్చి తన వస్త్రపు చెంగు ముట్టెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అంటున్నాడు, మీలో ఎవరో నన్ను ముట్టారు, నాలో నుండి ప్రభావం వెళ్ళాను. శిష్యులు అంటున్నారు, లేదు ప్రభు, మేము ఎవరో ఒకళ్ళు తాకాము. లేదు, నాలో నుండి ప్రభావం బయటికి వెళ్ళాను. ఆ స్త్రీ ఎదర నిలబడి చేతులు కట్టుకొని అంటుంది, జరిగిందంతా చెప్పింది. అయ్యా, నేనే ముట్టానయ్యా,
నీ అనుమతి లేకుండా, నీ పర్మిషన్ లేకుండా నేను భయంకరమైన వ్యాధితో ఉండి కూడా నేను ముట్టానయ్యా, తప్పయుట నన్ను క్షమించుమయ్యా. యేసు అంటున్నాడు, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం. అవి ఏమి చెప్పలేదు. ఆమె విశ్వాసము, నీ విశ్వాసము ద్వారా యేసు వస్త్రాలు ముట్టింది, అందుకని ఆమె స్వస్థత పొందింది. 10 మంది కుష్ఠ రోగులు యేసు వెళుతుంటే బోధకుడా అని పిలిచినటువంటి వాళ్ళు, దావీదు కుమారుడు అని పిలిచినటువంటి వాళ్ళు యేసు దగ్గరికి వచ్చారు. నేనేమి చేయగలని మీరు నమ్ముతున్నారు? మేము నమ్ముతున్నాం ప్రభా, మాకు స్వస్థత కావాలి. యేసు అన్నాడు, మీరు వెళ్ళి మీ యాజకుని మీరు కనుపరచుకోండి అని చెప్పాడు. యేసు ప్రభు ఆజ్ఞాపించాడు, యేసు ప్రభు మాట ఇచ్చాడు కనుక మనకు స్వస్థత కలుగుదని నమ్మారు. విశ్వాసము ద్వారా యాజకుని దగ్గరికి వెళుతూ ఉన్నారు, పూర్తిగా కూడా వెళ్ళలేదు. వెళుతూ ఉండగానే మధ్య మార్గంలోనే వారికి స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రం. దేని ద్వారా? విశ్వాసం. విశ్వాసము ద్వారా అద్భుతాలు జరుగుతాయి, విశ్వాసం ద్వారా కార్యాలు జరుగుతాయి, విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టలుగా ఉంటాం, విశ్వాసము ద్వారానే పరలోక రాజ్యానికి మనం ప్రవేశిస్తాము. అటువంటి విశ్వాసాన్ని కలిగి క్రీస్తులో నడుద్దాము, ముందుకి కొనసాగుదాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్, మోకరించండి, వంగగలిగిన మోకాలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో విన్న ఈ మాటలు సహోదరి సహోదరుడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా తండ్రి, నీ నామను బట్టి ప్రార్థిస్తున్నా. ఈరోజున్న వాక్యం విన్న మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేయండి తండ్రి. నాయన నీ పాద సన్నిధికి వచ్చారు, ఈ దిన అంశము ద్వారా నాతో మాతో మాట్లాడారు. విశ్వాసము ద్వారా చేయగలిగినవి ఏమిటో వాటిని గురించి మేము విన్నాము ప్రభా. నీ కృపతో జ్ఞాపకం చేయండి, నీ దయలో జ్ఞాపకం చేయండి. విన్న వారందరిలో విశ్వాసము ద్వారా ప్రతి ఒక్కరూ నడిపించబడుదురుగాక. విశ్వాసము ద్వారా వారిలో అద్భుతాలు జరుగునుగాక. ఆ విశ్వాసము ప్రతి ఒక్కరిలో పరిపూర్ణం అవ్వునుగాక. విశ్వాసములు స్థిరపరచుని సాక్షిగా వాడుకోమని యేసు నామంలో ప్రార్థిస్తూ నాము తండ్రి. ఆమేన్. అలా అభిప్రాయాలకు, సలహాలకు, సూచనలకు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకై సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ జి పిలిప్ గారు, కోర్సవారిగూడెం పోస్ట్, బుట్టాయిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000 161 323.